కాదివరు బెదిరించడానికి అనర్హమన్నట్టుగా మారింది ఏపీలోని పరిస్థితి ప్రతిపక్షాలను ఎదిరించే నేతలని సోషల్ మీడియా నెటిజన్లనే కాదు తమకు సహాయంగా లేని మహిళా సంఘాలని డ్వాక్రా గ్రూప్లని సైతం వైసీపీ సర్కార్ బెదిరిస్తూ తమ పథకాలకి వాడుకుంటున్న దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి ఏపీలో వైసీపీ కార్యక్రమాలకి హాజరు కాకుంటే వారికి సంక్షేమ పథకాలు లోన్లు ఆపేస్తామని గ్రూపుల నుంచి తీసేస్తామని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా మహిళా సంఘాల లీడర్ మాట్లాడిన ఆడియో క్లిప్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ మహిళా సంఘ నేత గ్రూప్ లో వైసీపీ సభలో సమావేశాలకు హాజరు కాని మహిళలను బెదిరిస్తూ వైసీపీ సర్కార్ ఆదేశాలంటూ మీటింగ్లకి హాజరు కావాలని హుకుం జారీ చేసింది రాకపోతే గ్రూప్ లోంచి తీసేస్తామని సంక్షేమ పథకాలు నిలిపిస్తామని లోన్లు ఆపేస్తామని బెదిరింపులకు దిగింది ఈ ఆడియోలు చూసి ఏపీ ప్రజలు నేతలు వేస్తుపోతున్న పరిస్థితి నెలకొంది వైసీపీ కార్యక్రమాల కోసం అక్రమంగా డ్వాక్రా గ్రూప్ లని వాడుకుంటున్నారని ఇష్టం లేని మహిళలు రాకుంటే హింసిస్తున్న పరిస్థితి ఏపీలో నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయని అంటున్నారు ఆదర్శంగా పొదుపులతో దూసుకెళ్లే డ్వాక్రా గ్రూపులు ఇప్పుడు వైసీపీ పాలనలో ఈ విధంగా అయిపోయాయని పలువురు వాపోతున్నారు ఈ రోజు బెదిరిస్తున్నారని రేపు మీ ఇంటికొచ్చి లాక్కొని వెళ్తారని సోదరులారా సోదరి మణులారా గమనించండి అంటూ పలువురు సోషల్ మీడియాలో నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది చూశారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి